నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే మన వీడియో కింద ఒకళ్ళు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం జరిగిందండి అది మా ఆయనకి అమ్మాయిలంటే విపరీతమైన పిచ్చి పెళ్ళి అయ్యి రెండు సంవత్సరాలే అయ్యాయి మాకొక పాప పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని మోసం కూడా చేశాడు తిరిగి నన్ను ఏదో రకంగా వేధిస్తూనే ఉంటాడు అతని అమ్మాయిల పిచ్చి గురించి ఎంత తిట్టినా మారటం లేదో వదిలేయలేను ఉండలేను ఏం చేయాలి గంగలో దూక గంగలో దూకమని చెప్తా ఉండే అందరికి కోపం వస్తుందేమో ఎందుకు గంగలో దూకు అంటున్నానంటే వాడి పాపాలను అట్టాకు నువ్వు కడగలేవు కనీసం నువ్వన్న దూకితే ప్రక్షాళన అవుతావేమో ఇవన్నీ జీవితాలు ఎట్లుంటాయంటే నాగరాజు ఇప్పుడు ఆ అమ్మాయిది లవ్ మ్యారేజో తెలియదు అరేంజ్డ్ మ్యారేజో తెలీదు బి అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు అనుకుందాం అరేంజ్డ్ మ్యారేజ్ ఇక్కడ ఏమవుతుంది అరేంజ్డ్ మ్యారేజ్ కనుక అయ్యి ఉంటున్నట్టయితే నీ పేరెంట్స్ అంత వాళ్ళ పేరెంట్స్ని పిలిచి అతను ఏం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని పంచాయితీ పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి ఎందుకు అని అంటే ఇవాళ నీకు పిల్ల పిల్ల పాప పాప ఉంది పాప ఉంది పుట్టింది కూడా చూ ఆడపిల్ల రేపొద్దున ఆడపిల్లకి రేపు పొద్దున్న నువ్వు పెళ్ళి చెయ్యాలి అనంటే తండ్రి క్యారెక్టర్ ఏంటి అనేది ఏం చెప్తావు నువ్వు ఏం చెప్తావు ఇవాళ ఎంతోమంది ఆడవాళ్ళతో రెండు సంవత్సరాలకి నీకు ఇంతమంది ఆడవాళ్ళకి నీకు తెలిసారు నీ కూతురికి పెళ్ళి చేయాలి అని అంటే రెండేళ్ళు అవుతుంది అన్నా అంటే సంవత్సరం ఉండి ఉంటుంది ఆ పిల్లకి పసిపిల్లకి అంటే ఇతను ఏ క్యారెక్టర్ ఎలాంటిదని తెలిసినా కూడా ఆ అమ్మాయి వదల్లేను ఉండలేను అని మాట్లాడుతుంది అని అంటే ఇక్కడ ఆ అమ్మాయిలో రెండు ది కాయిన్ చూడాల్సి వస్తుంది ఏంటి అనంటే ఒకటి వదిలేసి వెళ్ళిపోతే జీవితం ఏంటి అనేటటువంటి ప్రశ్నార్థకము రెండోది ఇక్కడ ఉంటే వాడు రోజుకు ఒక దాన్ని పట్టుకొని దాంతో పోయి వస్తూ ఉంటే భార్య అనేటటువంటి దానికి కడుపు మండటం కాదు నాగరాజు బా గవర్నమెంట్ కనుక లైసెన్స్ చేస్తే చచ్చిపోయిన తర్వాత కూడా చంపేసి చచ్చిపోయిన తర్వాత కూడా పదిసార్లు పది ముక్కలు చేసి చంపేస్తారు ఎందుకంటే అంత బాధ ఎందుకు వస్తుంది అంటే ఒక భార్యగా తనకివ్వనటువంటి విలువని తన శరీరానికి కానీ తన మనసుకు కానీ తన తన యొక్క తను చేసేటటువంటి అతనికి చేసేటటువంటి సేవలకు కానీ గుర్తింపుని విలువని ఇవ్వనప్పుడు అదే ఇంకొక చోట అతను పొందుతున్నప్పుడు దీనికి వచ్చేటటువంటి కోపం మామూలుగా ఉండదు ఎందుకంటే ఒక అస్తిత్వంతో ఒక నమ్మకంతో నీ మీద ఒక గౌరవంతో ఒక ఆడపిల్ల పాతికేళ్ళు పుట్టింట్లో బతికినటువంటి ఆడపిల్ల ముక్కు ముఖం తెలియని నీ దగ్గరకు వచ్చి నిన్ను నమ్మి నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పోయి ఇంకొక దాన్ని సవర తీసి వస్తూ ఉంటే దీనికి మామూలుగా మండదు చెప్తున్నాను కదా ముక్కలు ముక్కలుగా నరికేయడానికి సిద్ధంగా ఉంటారు భార్యలు కానీ బయటికి రాలేరు ఎందుకు రాలేరు అంటే ఒకటి పుట్టిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు రెండోది వీళ్ళు బయటకు వస్తే వీళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఒక ప్రశ్నార్థకము లేదా పుట్టింటి వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడము లేదా వీళ్ళ మీద వీళ్ళకి ఆత్మవిశ్వాసం లేకపోవడం పెళ్ళి అనేది ఒక లాటరీ నాగరాజు నిజంగా చెప్తున్నాను బట్ ఇట్స్ నాట్ దాని ఏమంటారు తల రాతైతే మాత్రం కాదు పెళ్ళి అనేది ఒక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం మాత్రమే కానీ అది మాత్రమే పెళ్లి మాత్రమే జీవితం అనుకోవడం అనేది మూర్ఘత్వం నేను నిజంగా కానీ పెళ్లి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న రోజుల్లో అదేనండి ఒకప్పుడు అగ్రిమెంట్ లాంగ్ ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఉండేది అక్కడ త్యాగాలు ఉండేవి కాంప్రమైజ్లు ఉండేవి కోపాలు తాపాలు ఉండేవి కానీ చుట్టూ కుటుంబం అనేటటువంటి ఒక వ్యవస్థలో వాళ్ళు అందంగా అద్భుతంగా చివరికి అపరూపమైనటువంటి వాటిల్ని వాళ్ళు తలుచుకుంటూ జీవితాన్ని బ్రతికేశారు బట్ ఇప్పుడు మాత్రం అది లాటరీ అనేది చెప్తాను నేను అది మూడు నెలలు ఉంటుందా ఆ లాటరీ కూడా మూడు నెలల లాటరీనా ఒక వచ్చినట్టుగా మూడు నెలలు ఉంటుందో తెలియదు మూడు సంవత్సరాలు ఉంటుందో తెలియదు పది సంవత్సరాలు ఉంటుందో తెలియదు ఏడేళ్ళు ఉంటుందో తెలియదు అంటే దాని డ్యూరేషన్ బట్టి అనమాట అంటే యువతల ఆడపిల్లలో కానీ లేదా అటు చేసుకునేటటువంటి వాటిలో కానీ ఉండే ఓర్పుని బట్టి కూడా ఆ డ్యూరేషన్ పీరియడ్ అనేది మాత్రం ఉంటది అక్కడ ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి అమ్మ ఫస్ట్ నేను నీకు చెప్తున్నాను అతను ఇలాంటి ధోరణి మాత్రం నీ జీవితంలో ఎప్పటికైనా చేటే ఎందుకు అనంటే ఆడపిల్ల అంటున్నావు ఆడపిల్ల కొంచెం ఎదిగి వచ్చిందంటే తండ్రి చేష్టల్ని ఆ ఆడపిల్ల భరించలేదు ఆడపిల్ల ఉన్నతంగా ఆలోచించింది అనంటే మాత్రం డిప్రెషన్కి వెళ్ళిపోతుంది నాగరాజు లేదు అనంటే ఆ పిల్లకి కూడా కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్ మెంటాలిటీయో బలహీనత బలహీనమైనటువంటి మెంటాలిటీయో ఉందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది లేదు అని అంటే ఇలాంటి ఆడపిల్లల్ని నేను చూశాను కదా తండ్రి ఏ దారిలో నడుస్తున్నారు ఈ పిల్లలు కూడా అదే దారిలో నడిచినటువంటి పిల్లల్ని బోల్డ్ మంది నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తారు వాళ్ళందరినీ చూస్తే ఏమో డీప్గా నేను పోతాను కాబట్టి చెప్తున్నాను కదా తండ్రిని అలా చూసి 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 ఆ తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఇష్యూని చూసి తండ్రి మీద కోపంతో తండ్రి చేసిన పనులే ఇల్లు చేస్తూ ఉంటారు ఈజీగా మగపిల్లలు పిల్లలు అని మాట్లాడతారు కానీ ఆడపిల్లలు కూడా అదే కోవలోకి వెళ్ళినటువంటి కేసులు నేను చాలా చూశాను లేదు అని అంటారా తండ్రి అలా ఉన్నాడు కాబట్టి మగవాళ్ళ మీద ద్వేషం పెంచుకోవటము తమ మీద తన తమకి ప్రేమను కోల్పోతారు ఇక్కడ దాంతో ఏమవుతుందని అంటే ఎవరు మాట్లాడించినా సరే పెడసరంగా మాట్లాడతారు ఏ ఎవరికి గౌరవం ఇవ్వరు వాళ్ళు గౌరవాన్ని తీసుకోరు అసలు ఎలా బ్రతుకుతున్నారు ఎందుకు బ్రతుకుతున్నారో కూడా అర్థం కానటువంటి డైలమా సిచ్యుయేషన్లో ఈ ఆడపిల్లలు ఉంటారు ఇది కనుక రెండు సంవత్సరాలకి నువ్వు ఇంత టార్చర్ చూసావు అనంటే నీ జీవితం ఇంకా డెబ్బై ఏళ్ళు ఉంది అతనితోటి ఈ అమ్మాయికి ఓ పాతికేళ్ళు అమ్మ ఇంకా డెబ్బై ఏళ్ళు ఉంది లేదు ఇంకొక యాభై ఏళ్ళు ఉంది ఆ ఈ యాభై సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని చూడాల్సి వస్తుంది లేదు ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఈ పదేళ్ల లోప ఇంకో సంవత్సరం లోప ఇంకొకటి బాగా నచ్చిందని చెప్పి దాంతో వెళ్ళిపోతాడు వాడు నట్టనది సముద్రంలో నీ బతుకుండిపోదా అప్పటికేమంటారు మీ పెద్దవాళ్ళు ఇంతెందుకు భరించావమ్మా ముందే చవితే మేమేదో చేసేవాళ్ళం కదా అంటారు లేదు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారు మాగాడు అన్న తర్వాత తిరుగులు తిరుగుతాడమ్మా నువ్వు సర్దుకుపోవాలి అని అంటారు నువ్వు సర్దుకుపోతావా లేకపోతే ఆత్మవిశ్వాసంతో నీ జీవితాన్ని నువ్వు గడుపుతావా అనేది నీ ఆలోచన మీద నీ ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది నీ భర్తని దారిలో పెట్టుకోవాలంటే అతని బలహీనతలు ఏంటో ఒకసారి గమనించు ఒకవేళ నీ దగ్గర ఏమన్నా అతనికి అతనికి కావాల్సింది నీ దగ్గర పొందలేకపోతున్నాడా కూర్చోబెట్టి చర్చించి ఫస్ట్ ఎందుకు అని అంటే బయట పెచ్చతి తినేవాళ్ళు రెండు రకాలు ఉంటారు నాగరాజు ఒకటి ఏంటంటే కూటు తినే అలవాట్లే ఉన్నవాడికి ఇంట్లో నీ ఎంత శుభ్రంగా పెట్టినా కూడా ఆడ ఉండడు వాడు ఆ ఎంగిలికూటికేసే పోతా ఉంటాడు కానీ ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో భార్య సామరస్యంగా లేకపోయినా లేకపోతే తనకు అనుగుణంగా లేకపోయినా కూడా బయట ఎత్తుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి రే ఈ నేను చెప్పినటువంటి ఈ రెండో సందర్భం ఏదైనా ఉండి ఉంటే జీవితాన్ని చాలా ఈజీగా చాలా తొందరగా సరిదిద్దుకుని సక్రమంగా పెట్టుకునేటటువంటి అవకాశాలు కాపురాన్ని చక్కదిద్దుకునేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి ఈ రెండిట్లో ఒకటి ఆలోచించాలి అమ్మాయి అలా కాకుండా పెళ్లికి ముందు ఒక అమ్మాయిని మోసం చేశాడు అని చెప్పేసి అని అంటా అన్నారు సరే ఈమెను కూడా బాధిస్తూనే ఉన్నాడు అరే ఏ పోనీ నన్ను ప్రేమగా చూసుకుంటాడండి బయట ఎక్కడన్నా చావనివ్వండి అని అంటే జై మనం ఓటేద్దాం ఇక్కడ ఈ అమ్మాయిని చూసుకోవట్లా ప్రేమని ఇవ్వట్లా వాడు ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నాడు నువ్వు ఇంకా యాభై ఏళ్ళు లేదా ఇంకొక పాతికేళ్ళు నీ కూతురికి పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఉంటావు ఉండి 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 ఏం చేస్తావు నీ శరీరంలో మొత్తము డయాబెటీస్లో కిడ్నీ దొప్పటమో లేదా ఇంకేదో ఎందుకంటే ఇవన్నీ ఏంటి ఇతని గురించి ఆలోచించి ఆలోచించి భవిష్యత్తు పట్ల భయంతో పిరికితనంతో చచ్చి ఈ నిమిషాన్ని ఏం జరుగుతుందో రే ఇంటికి వస్తే ఏం జరుగుతుందో ఎలా ఉంటాడో ఎల్లుండి ఎలా ఉంటాడో దీన్ని దుంపదగ్గ జీవితం మొత్తం ఇలా లాటరీలు వేసుకుంటూ గడిచిపోవాలి ఈ రోజు ఎలా గడుస్తుందో ఈ రోజు ఎలా గడుస్తుందో ఈ రోజు ఎలా గడుస్తుందో అనే లాటరీలు వేసుకుని బతకడమే సరిపోతుంది వీళ్ళకి కాబట్టి మొదట్లోనే తుంచేది ఉంటే మొదట్లో తుంచండి లేకపోతే మీ జీవితాన్ని మీరు ఆత్మధైర్యంతో ముందుకు తీసుకెళ్ళగలిగే గచ్చ మీకుంటే హ్యాపీగా నీ బిడ్డను పెట్టుకొని చదువుందా మంచి ఉద్యోగం చేసుకో లేదు అని అంటావా ఎక్కడైనా సరే మళ్ళీ చదవటం స్టార్ట్ చేసుకో నీ జీవితంలో ఒక స్థితి నువ్వు ఆర్థికంగా నువ్వు నిలదొక్కునేటటువంటి స్థితి వైపుకి నువ్వు పరుగులు పెట్టు నువ్వు అడుగులు వెయ్యి ఆ తర్వాత పరుగులు పెట్టు దాన్ని అందిపుచ్చుకో ఇప్పుడు అర్లీ స్టేజ్లోనే నీ బిడ్డకి నీ తండ్రి ఏంటి అనేది తెలియకముందే నువ్వు ఒక మంచి నిర్ణయం కాపురం చక్కదిద్దుకుంటావా బయటికి వెళ్ళా ఉన్నతమైనటువంటి జీవితాన్ని నువ్వు అందిపుచ్చుకుంటావు ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి లేకపోతే యాభై ఏళ్ళ జీవితం నరకప్రాయం నాగరాజు అటు కూ ఇంకొకటి ఈ వాతావరణంలో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు కదా ఇది ఫాల్స్ థింకింగ్ అనమాట పిల్లల కోసము అడ్జస్ట్ అయ్యి ఉండాలి అని చాలా కుటుంబాలు పిల్లల కోసం కోసం అడ్జస్ట్ అయ్యి ఉంటుంది కానీ పాస్ అయ్యి పేరెంట్స్ ఒక పిల్లలకి మంచి జీవితాన్ని చూపించింది టూ పర్సెంటే ఉంటుంది బట్ మిగిలిన నైంటీ ఎయిట్ పర్సెంట్ జీవితాలు కూడా ఏ పిల్లలు సరిగ్గా పెరగట్లా ఒకవేళ పెరిగిన తర్వాత తల్లిని అపార్థం చేసుకుంటున్నారు ఏంటి అని అంటే నువ్వు మమ్మల్ని ఈ నరకంలో పెట్టావు నువ్వు మమ్మల్ని ఈ జీవితంలోకి తీసుకొని వచ్చావు నువ్వు ఆయన నుంచి బయటకు వచ్చేస్తే మాకు హ్యాపీగా ఉండేది కాబట్టి నీకు నాకు సంబంధం లేదు ఇక చాలు ఈ నరకం నువ్వు వచ్చావంటే నీతో పాటు ఆయన వస్తాడు నువ్వు వచ్చావంటే ఆ దరిద్రం మేము భరించాలని తల్లిని వదిలేసి ఆ ఇంటిని వదిలేసి తండ్రిని తండ్రి ఎప్పుడో వదిలేస్తాడు వీళ్ళని ఆ ఏ ఆశలు అయితే ఎవరి మీద పెట్టుకుంటుందో వాళ్ళని ఆ వయసులో తల్లిని వదిలేసేసి వాళ్ళ జీవితం వాళ్ళు ఎత్తుకుంటున్నారు లేదు ఈవిడ ఇంకా ఇలాగే ఉంది అనంటే పిల్లలు కూడా తండ్రి ఎలా అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఎలాంటి చర్యల్లో ఉన్నాడో పిల్లలు కూడా రాను రాను అదే విధమైనటువంటి ఈ అమ్మాయి ఇంకో రెండు సంవత్సరాలు పోతే ఇంకొకళ్ళని గంటది ఖచ్చితంగా గంటది ఒకళ్ళకి ఇద్దరు అవుతారు ఈ చంప ఈ చంప నిమి ప్రతి నిమిషం వాయించుకుంటూ ఉండాలి ఎప్పటి వరకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోనంతవరకు పరిష్కరించుకోవడం అతనికి మొత్తం అన్నీ కట్ చేసి భార్యగా నీకు విలువనిచ్చి నీకు ఇంట్లో తిన్నగా కాపురం చేసేటట్టు నువ్వు చేసుకోవడము చట్టపరంగా వెళ్తావో లేకపోతే న్యాయస్థానం పరంగా వెళ్తావో లేకపోతే పెద్దలతో కూర్చోబెట్టుకుని పంచాయతీ చేస్తావో అది అమ్మాయి నిర్ణయించుకోవాల్సినటువంటి విషయం లేదు అని అంటే మాత్రం జీవితాంతం ఇలాగే భయపడుతూ లాటరీలు వేసుకుంటూ ఉంటుందో ఉండదో ఎందుకంటే ఇలా ఆర్థికంగా నిలబడలేరు ఒక ముప్పై ఐదేళ్ళు వచ్చిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి ఏం చేసుకోవాలి ఎక్కడ ఉండాలి ఇంటద్దెంత అదెంత ఇదెంత ఏం చేయాలో అర్థం కాదు పిల్లల చదువులు ప్రశ్నార్థకం వీళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం ఇంకొకటి ఏదన్నా చేయాలంటే ఈ అటు ఇటు కానీ వయసులో వీళ్ళు మిగిలిపోతూ ఉంటారు ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి నాగరాజు అర్లీ స్టేజ్లో చక్క పెట్టుకోండి అది వ్యక్తిగత జీవితమైన వివాహం బంధమైనా సరే ఇవి రెండిట్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే పాతికేళ్ల తర్వాత మారతాడు యాభై ఏళ్ల తర్వాత మారతాడంటే మారతాడు ఎందుకంటే ఆడికి శక్తి ఉడికిపోద్ది కాబట్టి మారడో ఆడికి నీ మీద అరవడానికి కానీ నేను అనడానికి కానీ ఆడికి ఓపిక సావదో మారాడని సమాజం ఫీల్ అవుతుంది మారాడు అని చెప్పేసి అని మనం జనాన్ని మన పిల్లల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం వాడు కూడా నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం అమ్మ నేను మాట్లాడింది వాస్తవం నాగరాజు గారు మసిపూసి మారేడుకాయ చేయడం నాకు చెత్తగతం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి పాతికేళ్ల నీ కూతురు జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అందమైన జీవితాన్ని నువ్వు ఎలా ఇస్తావు తండ్రి నుంచి అలాంటివన్నీ మాన్పించుకొని పంచాయతీలు పెట్టుకుంటావో లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడతావో చట్టపరంగా చాలా నీట్గా దాన్ని పరిష్కరించుకొని నీ భర్తని నీ దారిలోకి తెచ్చుకొని ముందుకెళ్తావా లేదు ఇతనితోటి జీవితాంతం ఇదే నరకం భరించాల్సి వస్తుంది అంటే ఆత్మవిశ్వాసంతో నీకంటూ ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క రక్షణని ఆ ఆ స్ట్రెంత్ని నువ్వు క్రియేట్ చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కదించుకుంటావు అనేది నీ చేతుల్లో ఉందమ్మా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి థ్యాంక్ యూ